హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో హెల్దీ అయిన నువ్వుల పట్టీని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ నువ్వుల చక్కి అండ్ నువ్వుల పట్టీ ఏదైనా అనొచ్చండి, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ చలికాలంలో ఇది తినడం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఒక పొయ్యి మీద పాన్ పెట్టుకోవాలి. ఈ పాన్లో ఒక కప్పు నువ్వులను తీసుకున్నాను నేను. ఈ నువ్వులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్, చాలా ఎక్కువ కాదు, చాలా అంటే చాలా కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఈ నువ్వుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల అన్నీ ఒకే విధంగా వేగుతాయి, లేదంటే కలర్ చేంజ్ అవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ విధంగా చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అయినాయి కదా, అన్నీ చిటపట్లాడుతూ ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పు బెల్లం తీసుకోవాలి. నువ్వులు ఎంత క్వాంటిటీ తీసుకుంటే బెల్లం కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో వాటర్ వేయకుండా మనం పాకం పట్టించుకుందాము. మీరు వాటర్ యాడ్ చేసినట్లయితే కనుక ఈ నువ్వుల చిక్కి ఎక్కువ రోజు నిల్వ ఉండదు. ఇలా వాటర్ వేయకుండా మనం స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఉంచితే ఈ విధంగా లైట్గా చూడండి, ఈ విధంగా పాకం వస్తుంది. ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి మాడకుండా పాకం అయితే చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, లైట్ లైట్గా పాకం వస్తుంది కదా, చాలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మాత్రం మిస్ చేయకండి, ఫ్లేమ్ అయితే హై పెడితే మాత్రం బెల్లం మొత్తం మాడిపోయే అవకాశం ఉంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి చాలా ఈజీగా పాకం అయితే ప్రిపేర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా పాకం ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో, ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. 2 మినిట్స్కి మనం మాత్రం ఇది కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. మొత్తం బెల్లం అంతా కరగాలండి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనం బెల్లం అంతా కరిగిపోయి పాకం ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఈ పాకాన్ని మనం కరెక్ట్గా సెట్ అయిందో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకుని ఈ విధంగా పాకాన్ని అందులో వేసుకోండి. ఇప్పుడు మనకి చూడండి, చేతికి అంటుకోవట్లేదు కదా, కానీ మెత్తగా ఉంది. ఇలా కాకుండా ఇంకొక 2 మినిట్స్ ఉంచుకోవాలి. ఇంకొక 2 మినిట్స్ తర్వాత మనం మళ్ళీ పాకం చెక్ చేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా, దీన్ని బాగా కలుపుకుందాము. కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండి మళ్ళీ పాకాన్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా మనకి ముద్ద కింద కట్టింది కదండి. ఇప్పుడు ఈ విధంగా అంటుంటే కొద్దిగా వంగుతుంది కదా, స్టిఫ్గా తయారవ్వాలి మనకి. చాలా స్టిఫ్గా తయారైతే కనుక మనకు పాకం సెట్ అయిపోయినప్పుడు అయిపోయినట్టు. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు చిటికెడు వంట సోడాని వేయాలండి ఇందులో. ఈ విధంగా వేయడం వల్ల మనకి చిక్కీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వంట సోడాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పొంగుతూ ఉన్నట్టు అయితే కనుక మనకు బెల్లం పాకం పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు ఫ్రెండ్స్. వీడియోలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకుని నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వులన్నింటినీ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పాన్ అంతా కూడా అంటుకుంది కదండి, అదంతా కూడా క్లీన్ చేసుకుని చాలా నీట్గా మనకి పాన్ సపరేట్ అయిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఇంట్లో మనం ఈ చెక్కిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది హెల్త్కి చాలా మంచిది, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినచ్చు. చలికాలంలో తినడం వల్ల హెల్త్కి ఇంకా మంచిదండి. ఇప్పుడు మనం ఒక ట్రే లాంటి ఏదైనా తీసుకుని అందులో కొద్దిగా నేను అప్లై చేసుకోవాలి. ఒక ప్రెస్టన్ ఈ ట్రే అంతా నేను అప్లై చేసేసుకుంటున్నాను నేను. మీరు ఈ విధంగా చిక్కీ కింద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే లడ్డూ కింద అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కనుక లడ్డూ కింద ప్రిపేర్ చేసుకోవాలంటే కనుక ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఈ గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం లైట్ లైట్గా చేతికి నెయ్యి అప్లై చేసుకుంటూ ఉండల కింద చుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే చిక్కీ కింద మాత్రమే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ నెయ్యి అప్లై చేసిన ప్లేట్లో మనం ఈ విధంగా వేసేసుకుని మొత్తం అంతా ఈ విధంగా నీట్గా మనం సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత గోరుగా వెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మనకి చల్లారిందంటే కనుక షేప్ రాదు. మీ దగ్గర ఈ విధంగా నేనైతే పిజ్జా కట్టర్తో కట్ చేశాను, మీరు చాక్తో అయినా కట్ చేసుకోవచ్చు. కట్ వస్తుందా లేదనేసి నేను ఈ విధంగా సరదాగా ట్రై చేశాను. మీరు చాక్తో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే షేప్స్ అనేది కట్ చేసేసుకోండి. మనకి బిగిసిందంటే కనుక రాదు. నేనైతే ఈ విధంగా షేప్ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి, బిగిసింది. నాకు చాలా తక్కువ టైంలోనే ఇది సెట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పీసెస్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి కదండి. ఇవి మనకి పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతాయి.
ఇవి కనుక పిల్లలకి చేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని స్నాక్స్ బాక్స్లో పెట్టి పంపితే స్కూల్లో తప్పనిసరిగా తింటారు కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన నువ్వులు పట్టి చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న వాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూసారు కదా మన చేతితో విరగొడితే చాలా పర్ఫెక్ట్గా ఎలా విరుగుతున్నాయి ఇవి. మనకి చాలా పర్ఫెక్ట్గా ఈ నువ్వుల చిక్కీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వెరైటీస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.